राष्ट्र प्रभुत्वं विश्वविद्यालयाल स्वयं प्रतिपत्तिनि देब्बतीस्तू विश्वविद्यालयाल दैनंदिन पालना कार्यक्रमाल्लो जोक्यं चेसुकुंटू अप्रजास्वाम्यंगा व्यवहरिस्तुंदि। दीनिकि प्रधानमैनटुवंटि उदाहरणलु रेंडु विश्वविद्यालयाल्लो భవనాల నిర్మాణం ఏదైతే ఉందో నిర్మాణ కార్యక్రమాలు ఆయా విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి చక్కగా పక్కాగా నిర్మించేటువంటి శక్తి ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా దగ్గర నుంచి ఆ అధికారాన్ని లాక్కుని రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బిల్డింగులు కట్టే ఒక సంస్థను ప్రత్యేకంగా సృష్టించి కేంద్రీకృతంగా అనేక అక్రమాలకు తావిస్తోంది। దానికి ఉదాహరణ ఏంటంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్న ఇంకొక విశ్వవిద్యాలయం రెండు కూడా అంబేద్కర్ విశ్వవిద్యాలయం కూడా మేము మా బిల్డింగులు మేము కట్టుకుంటాము మీ వాళ్ళు కట్టడం వల్ల గోడలకు పగుళ్లు ఏర్పడి చాలా నాశనంగా కడతానని చెప్పని విశ్వవిద్యాలయాలు వాళ్ళు ఆరోపించినటువంటి సంగతి పత్రికలు వచ్చి మనం చూసాం। సరే అది పోతే చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే మొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకి స్క్రీనింగ్ టెస్ట్ జరిపింది రాష్ట్ర ప్రభుత్వం। అది ఎంత దుర్మార్గంగా జరిపారంటే విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు లాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకునేటువంటి విశ్వవిద్యాలయాలకి ఇన్ని సంవత్సరాలు విధానం ఉంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ అని పెట్టి భాషా సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో తెలుగు హిందీ ఉర్దూ తమిళం సబ్జెక్టుల్లో కూడా ద్రవిడ విశ్వవిద్యాలయంలో తమిళం కూడా ఉంది ఈ సబ్జెక్టుల్లో లెక్చరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక కూడా మొట్టమొదటి పేపర్ ఏదైతే ఉందో స్క్రీనింగ్ టెస్ట్లో మెథడాలజీ మీద ఆ పేపర్ ఇంగ్లీష్లో ఇచ్చారు। అంటే తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళు సంస్కృతం ఉర్దూ తమిళ భాషల్లో లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు తీసుకునేటువంటి వాళ్ళకి పెట్టినటువంటి మెథడాలజీ టెస్ట్ అనేది అది సహాయ ఆచార్యుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో భాషా సబ్జెక్టులు కూడా ఉన్నాయి। రెండు మూడు విశ్వవిద్యాలయాలు మినహా మిగతా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ తెలుగు సంస్కృతం హిందీ ఉర్దూ సబ్జెక్టులు ద్రావిడ విశ్వవిద్యాలయంలో తమిళం కన్నడ భాషా సబ్జెక్టులకు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది। వీరికి మొదటి పేపర్ టీచింగ్ యాప్టిట్యూడ్ రీసెర్చ్ మెథడాలజీ పరీక్ష ఆంగ్లంలో నిర్వహించారు। ఒక ప్రశ్నకు ఒక నిమిషం ఒక మార్కు పైగా ఆంగ్ల భాషలో చదివి అర్థం చేసుకుని భాషా సబ్జెక్టుల అభ్యర్థులు పరీక్ష రాయాలి। ఇది పూర్తిగా ప్రజాస్వామ్యం అంటే ఏమిటి తెలుగు భాషకు సంబంధించినటువంటి ప్రశ్న మెథడాలజీకి సంబంధించిన యాప్టిట్యూడ్కి సంబంధించిన ప్రశ్న ఇంగ్లీష్లో ఉంటుంది ఆ తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ని అర్థం చేసుకుని హిందీ వాళ్ళు సంస్కృతం వాళ్ళు దాన్ని ఒక నిమిషంలో ఆన్సర్ చేయడం అనేటువంటి చాలా సాధ్యమైనటువంటి పని కాదు ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరించారు। తర్వాత పాజిటివ్ మార్కులతో పాటు నెగిటివ్ మార్కులు కూడా వేసి అభ్యర్థుల యొక్క అవకాశాలని పూర్తిగా దెబ్బతీశారు। అందుచేత నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరేది ఏంటంటే నాలుగు విషయాలు భాషా సబ్జెక్టుల అభ్యర్థుల మొదటి పేపర్ ఇంగ్లీష్తో పాటు ఏ సబ్జెక్టుకు ఉద్యోగ ప్రకటన వివరించారో ఆయా భాషల్లో తిరిగి పరీక్ష నిర్వహించాలి। ఈ పరీక్ష కేవలం స్క్రీనింగ్ టెస్టే కాబట్టి నెగిటివ్ మార్కులు రద్దు చేసి మూల్యాంకనం చేయాలి అప్పుడే అధిక శాతం మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది। దీని ద్వారా అధ్యాపకత్వ పరిశోధన అనుభవాలు వెల్లడికవడానికి అవకాశం ఉంటుంది। మూడో విషయం అంతేకాకుండా సామాజిక శాస్త్రాలు హ్యుమనిటీస్ అభ్యర్థులకు ఆయా సబ్జెక్టుల్లోనూ ప్రాంతీయ భాష తెలుగులోనూ ఆంగ్ల భాష రెంట్లోనూ భాషా పరీక్షలు నిర్వహించాలి అప్పుడే ఇతర రాష్ట్రాల అభ్యర్థులతో పోటీ పడటానికి వీలుంటుంది। లేకపోతే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలలో ఇతర రాష్ట్రాలు వచ్చి తిష్ట వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే చాలా విధంగా విద్యార్థులు నష్టపోతారు। ఇది చాలా కనీసం నాలుగు సంవత్సరాల తర్వాత ఐదారు సంవత్సరాల తర్వాత రిక్రూట్మెంట్ వ్యవహారం పెట్టుకుని మళ్ళీ ఆ స్క్రీనింగ్ టెస్ట్ అని పెట్టి ఇతర ఏబిపిఎస్సి కప్పిపి దీని విధంగా గబ్బటిష్టం అనేటువంటిది కరెక్ట్ విధానం కాదు। ఎందుకంటే ఏ మన ఎడ్ సెట్లు ఈ సెట్లు ఎం సెట్లు అన్నీ కూడా మన విశ్వవిద్యాలయాలే నిర్వహిస్తున్నాయి। ఈ విశ్వవిద్యాలయం నుంచి శక్తి ఇట్టుకున్నప్పుడు ఈ నెట్లు సెట్లు నిర్వహించేటువంటి శక్తి ఉన్నప్పుడు యూజీసీ నెట్లు పాస్ అయ్యి పిహెచ్డీలు చేసి తర్వాత యూజీసీ ఫెలోషిప్లు పొందేటువంటి విద్యా అభ్యర్థుల్ని మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ పేరుతో ఈ విధంగా పెట్టి ఈ విధంగా విద్యా విధానాన్ని నాశనం చేద్దని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను। మీ ద్వారా మీ దృష్టిగా తీసుకురాదండి ఈ విషయం।